ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सांगपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ कृते तु दक्षिणामूर्तिः त्रेतायाम् अत्रिनन्दनः द्वापरे भगवान् व्यासः कलौ नः शङ्करस्मृतः ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि हे महाबाहो ప్రపంచంలో జయించడానికి దేహదారుఢ్యం కావాలి కానీ నన్ను పొందడానికి దేహదారుఢ్యం కాదు సుమి అసలు దేహ అతీతమైనటువంటిది దేహానికంటే విలక్షణమైనటువంటిది తత్వం అని ఒక అర్థం చెబుతూ రెండో అర్థం ఏంటంటే మహాబాహు అని అంటే అధికారిత్వం అర్జున నువ్వు దేన్నైనా జయించగలిగిన సమర్థుడివి అంటే ఇంద్రియాలని నీ యొక్క మనస్సును అన్నింటినీ కూడా జయించగలిగినటువంటి వాడివి నీ యొక్క కార్యదక్షత కలిగి ఉన్నవాడివి నువ్వు ఒక తపస్సంపన్నుడివి ఐశ్వర్యప్రదమైనటువంటి ఆ ఈశ్వర అనుగ్రహ ప్రాప్తి నీకున్నవాడివి మహాబాహో కాబట్టి శృణు మే పరమం వచః నేను చెప్పబోయే పరమం వచః పరమం అంటే ఇక్కడ అర్థం ఏంటనంటే రహస్యం ఏదైతే రాజవిద్య రాజగుహ్యంలో రహస్యం ఉందో ఇక్కడ నేను సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాను మన్మనాభవ అన్నాను కదా కాబట్టి నా యందు మనస్సును ఎలా లగ్నం చేయాలి ఆ నా ఏమిటో ఇప్పుడు నీకు చూపిస్తాను నాది 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 నా 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 ఏదైతే నానా రకాలు ఉన్నాయో ఆ నానావన్నీ కూడా నీకు చూపిస్తాను ఇప్పుడు యత్తేహం యత్ ఏదైతే తే తుభ్యం నీకు ఈ రహస్యం చెప్పబోతున్నాను నువ్వు ఎవడివి తెలుసా ప్రియమాణాయ నాకు చాలా ఇష్టడివి అంటే ఇప్పుడు ఏమిటి బార్గెనింగ్ అయిందే ఏమన్నా బ్రైబింగ్ అయిందే అర్జునుడు ఏమైనా బెయిల్ కోసం 10 కోట్లు ఏమైనా పంపాడు ఈయనకి ఈయన పట్టాభిరాముడు కాదు 10 కోట్లు పంపడానికి బెయిల్ కోసం కాబట్టి ఇక్కడ ఆ బార్గెనింగ్ ఏమీ లేదు ఇక్కడ నథింగ్ డూయింగ్ అర్థమైందే కృష్ణుడికి ఏదో అర్జునుడు ఏదో కొన్ని అటుకులు ఇచ్చాడు లేకపోతే కొన్ని ఏదో పెట్టాడని ప్రియమాణాయ కాదు అర్జునుడు అధికారి కాబట్టి ప్రియమాణాయ అర్థమైందే ఒక కొడుకుని తండ్రి ఎప్పుడు ప్రేమిస్తాడు అర్హుడైతే తండ్రి ప్రేమిస్తాడు ఒక శిష్యుడిని గురువు ఎప్పుడు ప్రేమిస్తాడు అధికారి అయితే ప్రేమిస్తాడు అర్థమైందా ఒక నౌకరిని యజమాని ఎప్పుడు ఇష్టపడతాడు నౌకరికి ఆ లక్షణాలు ఉంటే యజమానికి సేవ చేసి ఆనందింపజేసే లక్షణాలుంటే యజమానికి ఇష్టం అర్థమైందా అక్కడ సేవకు సంబంధించిన లక్షణం ఉంటే సేవకుణ్ణి యజమాని ఇష్టపడతాడు శిష్యుల్లో గురువు చెప్పిన ప్రతి అంశాన్ని స్వీకరించి ఆ గురువుని ఆనందింపజేయగలిగేటువంటి స్థితి శిష్యుడికి కలిగి ఉన్నప్పుడు గురువు శిష్యుడి యొక్క అధికారిత్వాన్ని చూసి ఆనందిస్తాడు ప్రేమిస్తాడు అవునా కాదా ఒక యజమాని సేవకుణ్ణో సేవకురాలనో ప్రేమిస్తున్నారు అని అంటే ఎందుకు ప్రేమిస్తారండి అబ్బా మా ఇంట్లో పని మనిషి అండి చాలా తెల్లగా చక్కగా ఉంటుందండి నన్ను అమ్మగారు అంటుందండి వెనకాల చేసేవన్నీ చేసేస్తుంటుందండి అంటే ప్రేమిస్తామోనో కాదు భౌతికతను చూసి కాదు తన అంకిత భావం తన సేవ తన నిజాయితీ తన యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో వీటన్నిటినీ ఆ సేవకుడులో సేవకురాల్లో ఉంటే యజమాని చాలా అప్రిషియేట్ చేస్తారు వదులుకోరు ఇష్టపడతారు అలాగనే ఒక శిష్యుల్లో
ఎలిజిబిలిటీ ఉంటే, అధికారిత్వం ఉంటే గురువు కూడా వదులు కూడా శిష్యుడిని చాలా ప్రేమిస్తాడు. అలాగని ఇక్కడ అర్జునుణ్ణి కృష్ణుడు ప్రియమాణాయ అన్నాడు అని అంటే అర్హత కలిగి ఉన్నవాడు కాబట్టి ఆ మాట వాడాడు. అంతేగాని అర్జునుడు చాలా గొప్పవాడు, చాలా బాగా అందంగా ఉంటాడు, రేపు యుద్ధంలో గెలిచిన తర్వాత నా ఫోటో పెట్టుకుంటాడు, రాజ్యంలో కృష్ణుడు ఫోటో పెట్టుకుంటాడు, నన్ను 10 మందికి ప్రచారం చేస్తాడు, ఇవన్నీ ఆయనకు అక్కర్లేదు. ఈ ప్రచారాలు, కృష్ణుడి మీద ప్రచారాలు చేసే సంస్థలు ఇవన్నీ కూడా కార్యాలయాలు లేకపోతే కార్యకర్తలు ఏం కృష్ణుడికి అక్కర్లేదు. ఇవన్నీ సంస్థలు ఇవన్నీ కూడా ఈ ప్రచారం చేసుకునే సంస్థలన్నీ కూడా కార్యకర్తలు ఆఫీసులు ఇవన్నీ బ్యానర్లు కట్టుకోవడం ఇవన్నీ ఇదే. ఏ వీ డోంట్ వాంట్ కృష్ణ ప్రచారం, వీ వాంట్ కృష్ణుడి యొక్క తత్వ ప్రచారం కావాలి. అది మనం ఏం చేస్తున్నాం, కృష్ణుడి ప్రచారం చేస్తున్నాం, కృష్ణుడి యొక్క తత్వాన్ని పక్కకు పడేస్తున్నాం. తత్వమే లేకపోతే కృష్ణుడికి ఉండనే ఉండడు, అక్కడ ఒక క్షణం కూడా ఉండడు, పక్కకు తప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రియమాణాయ హితకామ్యయా వక్ష్యామి. హితకామ్యయ అంటే అర్థమేంటి, ఇక్కడ హితాన్ని కోరుకున్న వ్యక్తివి కాబట్టి నన్ను అడిగావు. యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాంతో ప్రపన్నం అడిగావు కదా, కాబట్టి హితాన్ని కోరుకున్నావు కాబట్టి హితకామ్యయా, నీకు హితాన్ని చేకూర్చాలనే కోరికతో నీకు శ్రేయస్సుని బోధించాలని ఇప్పుడు చెప్తున్నాను. అర్థమైందా? కాబట్టి భూయ ఏవ మహాబాహో, నీకు మరొక్క మారు చెప్తున్నాను మహాబాహో, శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ చెప్తూ ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు ఆయన, చెప్పండి. శ్రీ భగవానువాచ నమే విదుసురగణాః ప్రభవం నమ హర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః నమే విదుః సురగణాః మహర్షయః న ప్రభవం విదుః దేవానామపి మహర్షీణామపి సర్వశః అహం ఆదిహి. అర్జున, ఇప్పుడు నేను చెప్పబోయే నాతనముందే, నా తత్వముందే, నా స్థితి ఉందే, నమే విదుః సురగణాః దేవతలకి ఇది తెలియదు. అంతేకాదు మహర్షయః, మహర్షులు కూడా దీనికోసం పరితపించి పరితపించి, అంటే తెలియదని కాదు, మహర్షులకి తెలియదని కాదు, పరితపించి పరితపిస్తే కానీ తెలుసుకోలేరు వాళ్ళు. అటువంటిది నీకు నేను అలవోకగా చెప్పేస్తున్నాను. అంటే అక్కడ దాని యొక్క భావుకత చూడండి. ఇక్కడ నా గురించి అని అంటే, ఇప్పుడు కృష్ణుడు అక్కడ కనపడుతున్నాడు కదా అర్జునుడికి, ఇంకా ఆయన గురించి ఏం చెప్పుకోవాలి? కళ్ళకు కనపడుతున్నప్పుడు ఇది దేవతలకి తెలియదు, ఇది ఋషులకి తెలియదు అని అంటే, కనపడుతున్నావు కదా, నెమలిపించాం పిల్లని గృహ పెట్టుకుని, ఇంక నీది తెలియదు అని అంట. దుర్యోధనుడికి తెలుసు, శకునికి తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలుసు, ధర్మరాజుకి తెలుసు, అందరికీ తెలుసు, ఇది తెలియదని అంటే, ఇప్పుడు మనకు అర్థమైందా, కృష్ణుడు ఉపాధిని కాదు చెప్పేది. కానీ మనం అందరం ఏమనుకుంటాం, కృష్ణుడు అంటే అది అనుకుంటాం, కాదు. ఇక్కడ ఆ పదం చూడండి, నమే విదుః సురగణాః, నన్ను దేవతలు కూడా తెలుసుకోలేరు, మహర్షయః అపి. అంటే ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, అర్జున ఇఫ్ యూ కన్సిడర్ మీ దట్ ఐఆమ్ బ్లూ బాయ్ ఆఫ్ బృందావన్, నేను బృందావనంలో పుట్టాను, నీలమేఘశ్యాముణ్ణి నెమలిపించ ఉన్నవాణ్ణి, పిల్లని గ్రో పట్టుకున్నాను, గోవుల్ని నడిపించాను, ఇదిగో పట్టు పీతాంబరం కట్టుకున్నాను, వెన్నముద్దలు తిన్నాను, ఇది చూసి నేను చెప్పట్లేదు సుమి, ఇది అందరికీ కనపడుతుంది, ఇది యశోదకి కనపడింది, కంసుడికి కనపడింది, దుర్మార్గులకి దుష్టులకి కూడా కనపడింది, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఉందే అది నమే విదుః సురగణా ప్రభవం న మహర్షయః. మహర్షులకు కూడా అంత సామాన్యం కాదు. అంటే ఉపాధి రాక్షసులకు కూడా కనపడింది, కాబట్టి ఇప్పుడు ఎవడైనా ఉపాధే కృష్ణుడు అనుకుంటే వాడు రాక్షసుడితో సమానమే. అంతే, ఉపాధిని పెట్టుకుని దాన్ని ప్రచారం చేసుకోవడం, ఉపాధే దేవుడు అనుకోవడం, అది రాక్షసుడికి కూడా ఉపాధి కనపడింది, కంసుడికి పూతనకి కనపడలేదా, అందరికీ కనపడింది. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు అని అంటే, చాలా 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 జాగరూకతతో మనం వినాలి, నమే విదుః, నన్ను ఎవడికీ తెలుసుకోలేడు, నన్ను నేను ఎవడికీ కనపడను, నేను ఎవడికీ తెలియబడను, ఎవడికి సురగణాహ దేవతలకి కూడా నేను ఎవరో తెలియబడను. ఇప్పుడు కనపడుతున్నాడుగా, కంసుడికి కనపడ్డాడు, కంసమర్దన పూతన మర్దన అంటున్నాం, పూతనకు కనపడ్డాడు, కంసుడికి కనపడ్డాడు, యశోదకు కనపడ్డాడు,
వసుదేవుడికి కనపడ్డాడు, బలరాముడికి కనపడ్డాడు, దుర్యోధనుకి. ఏ అర్జున, ఇది ఉపాధి, లీవ్ ఇట్ బిహైండ్. నన్ను ఎవడూ కనిపెట్టలేడు. అంటే ఇప్పుడు కనిపిస్తున్న కృష్ణుణ్ణి అందరూ చూశారు, కానీ కృష్ణుడు అన్నాడు, అది కాదయ్యా, ఇది అందరికీ కనపడే ఈ కృష్ణుడు కాదు, ఎవడూ గుర్తించలేని నా తత్వం ఒకటి ఉంది. ఏమిటి? ఎవడూ గుర్తించలేని నా తత్వం ఉంది, అది దేవతలకి కనపడదు. అంతేకాదు, మహర్షులు కూడా పరితపిస్తే కానీ నేను బోధపడను. అహమాదిర్హి దేవానాం మహర్షీనాంచ సర్వశః. బాగా చూడండి, దేవానామపి ఆదిహి మహర్షీనామపి సర్వశః. బాగా చూడండి, ఈ దేవతలందరికీ ఆది అంటే దేవాది దేవుణ్ణి అంటే అర్థం ఏంటంటే, ఈ దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క శక్తులతో వ్యక్తమవుతున్నారు, ఆ శక్తులన్నీ కూడా నా నుండి వ్యక్తమైనవే. ఆ శక్తులు సూర్యుడి నుండి ఎలాగైతే కిరణాలు బయటికి వెదజల్లబడుతున్నాయో, అలాగనే అఖండమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమై ప్రకాశించే నా నుండి వాయువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, బృహస్పతి, యముడు, నీలుడు, కుబేరుడు, ఈ దేవతలు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, ప్రజాపతి, వీళ్ళందరూ కూడా నా నుండి వ్యక్తమైనటువంటి వాళ్ళే. అహమాదిహి అని ఇక్కడ చెప్పి విడిచిపెట్టి ఆ నా నుండే వీళ్ళందరూ ఎలా వచ్చారో 11వ అధ్యాయాన్ని చూపిస్తాడు. అది ఆ చూపించినప్పుడు ఆ అర్జునుడు చాలా అద్భుతమైన అధ్యాయం అది. కృష్ణుడిగా చూపించాడు ఆయన, విరాట్ రూపమై కృష్ణుడిగా నెమలపించం పెట్టుకుని, పిల్లని గ్రోవ పెట్టుకుని, ఓ గోవు పక్కన పెట్టుకుని చూపించడు. విరాట్ రూపమై విశ్వమే తన రూపంగా ప్రతిబింబింపజేస్తాడు. ఈ విశ్వమంతా తన రూపమే, అందుకనే విశ్వరూప సందర్శనం అది. విశ్వదర్శనం కాదు, విశ్వరూప సందర్శనం. దర్శనం అంటే కళ్ళతో చూసేది, సందర్శనం అంటే సమ్యక్ దర్శనం. అందుకనే తిరుపతిలో ఒక ఆయన అన్నారు, ఏమిటి సుదర్శనం అన్నారు, ఏంటంటే దర్శనం అంటే సరిపోతుంది కదా, దర్శనం అని రాస్తారు మామూలుగా. సుదర్శనం అని తిరుపతిలో పెట్టారంటే గొప్పతనం ఏంటంటే, దర్శనం అంటే కళ్ళతో చూస్తాం, కానీ తిరుపతికి వెళ్ళి ఎవడూ కూడా కళ్ళతో చూడు, కళ్ళు మూసేస్తాడు, అదే సుదర్శనం. కళ్ళతో చూస్తే దర్శనం, కళ్ళు మూసేస్తే సుదర్శనం. ఇంత కష్టపడి తిరుపతికి వెళ్దామా చూడాలని, అక్కడికి వెళ్ళి కళ్ళతో చూడాం, లోపలికి వెళ్ళేదాకా అన్ని గోడలు, అన్ని గాడులు, అన్నిటినీ కళ్ళతో చూస్తాం, కానీ పరమాత్మ ఎదురుకుండా వెళ్ళగానే కళ్ళు మూసేస్తాం, అదే సుదర్శనం. అంటే పరమాత్ముడిని కళ్ళతో చూస్తే పరమాత్ముడు కాదు, ఇది మాంసపు ముద్ద, ఈ చర్మం, ఈ వెంట్రుకలు, ఎన్ని ఓపెన్ చేసి భగవంతుని చూడడం ఏంటి? ఇది ఓపెన్ చేస్తే వస్తువు కనపడుతుంది, లోపలిది కళ్ళు మూసుకుని లోపల ఓపెన్ చేస్తే వాస్తవం కనపడుతుంది. కాబట్టి సుదర్శనం అంటే లోపల జరిగేది, బయట జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మ ఒక అద్భుతమైన ఒక లీప్ తీసుకుంటున్నాడు. అహమాదిహి దేవానాం, దేవతలంటే ద్యూ ప్రకాశనే అంటే వాయువు, వరుణుడు, యముడు, నీలుడు, అగ్ని, రుద్రుడు, ఇంద్రుడు, విష్ణు, బ్రహ్మ, ప్రజాపతి, యముడు, కుబేరుడు, వీళ్ళందరూ దేవతలు. ఈ దేవతలందరికీ కూడా ఆదిహి నేనే, కానీ నాకు ఆది ఏది లేదు, అందుకనే నాకు అనాది అని పేరు, ఆద్యంత రహితుడని పేరు నాకు. నాకు ఆది లేదు, కానీ దేవతలకి ఆది ఉంది, కానీ నాకు ఆది లేదు, అందుకనే దేవతలు కూడా నమే విదుహు సురగణాహ, నన్ను వాళ్ళు గుర్తించలేరు, నా మూలం వాళ్ళకు అర్థం కాదు, నా మూలమే పరబ్రహ్మమై ఉంది. కాబట్టి మహర్షయః మహర్షీనాంచ సర్వశః, ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో నన్ను కనుక్కోవాలని వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి ఆ తపస్సులో ఎవరైతే పూర్తిగా నిండి నిబుడీకృతమై ఉన్నారో ఆ మహర్షులకు కూడా నేనే మూలం. మహర్షులు ఏ మూలాన్నైతే అన్వేషించాలనుకుంటున్నారో ఆ మూలం నేనే. దేవతలు ఏ శక్తితో ప్రకాశిస్తున్నారో ఆ శక్తికి మూలం నేనే. చూడండి, దేవతలు మహర్షులు రెండు తెగలుగా ఎందుకు విభజించారంటే, దేవతలు వేరు, మహర్షులు వేరు. దేవతలు ఆ మూలముని శక్తిగా చేసుకుని ఆ శక్తి నుండి ఒక కిరణంగా వెలువడ్డారు, కానీ ఈ కిరణం ఎప్పుడూ ఆ మూలం దగ్గరికి వెళ్ళలేదు. సూర్యుడి కిరణం సూర్యుడి దగ్గరికి వెళుతుందా? భూమి మీదకే వస్తుంటుంది. ఇలాగ టార్చ్ లైట్ వేసామనుకోండి, ఆ లైట్ రే
బయటికి వెళ్ళి పడుతుందే కానీ టార్చ్ లైట్లోకి వెళ్ళదుగా. అందుకనే దేవతలు ఎప్పటికీ కూడా నన్ను చేరలేరు, వాళ్ళు బయటికి వెళుతుంటారు. కానీ మహర్షులు అంతర్ముఖులై నా మూలం దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తారు. అందుకనే ఆయనకి మహర్షి అంటే గొప్పతనం, గొప్ప ఇష్టం. ఒక సాధకుడు అంటే కృష్ణుడికి ఇష్టం, ఎందుకని తన దగ్గరికి చేరుతాడు. కృష్ణుడికి అంటే పరమాత్మకు దైవం కంటే మనిషి మీదనే ఎక్కువ ఇది, ఎందుకని వాడు అంతర్ముఖుడే తన దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? వాయువు ఉన్నాడనుకోండి, తన నుండి బయటికి వెళ్తాడు, వాడు లోపలికి రాలేడు. వరుణుడు తన నుండి బయటికి వెళ్తాడు, ఇంద్రుడు తన నుండి బయటికి వెళ్తాడు. వీళ్ళందరూ రేస్ అంతే, వీళ్ళకి ఏమీ ట్రేస్ ఉండదు, ఓన్లీ రేస్. బట్ మనకు వీ హ్యావ్ ది ట్రేస్. ఎలా? అంతర్ముఖులమై ఆ పరమాత్మ స్థితిలో కూర్చున్నటువంటి ఋషులు ఏ మూలాన్నైతే అన్వేషిస్తుంటారో, అర్జున సర్వశః మహర్షీణాం మూలం అహమేవ, ఆదిహి అహమేవ. దేవతలందరికీ ఆది నేనే, మహర్షులందరికీ ఆది నేనే. అంటే దేవతల ఆదికి మహర్షుల ఆదికి చిన్న తేడా ఉంది. దేవతలు తన నుండి బయటికి వ్యక్తమై ఒక్కొక్క శక్తిగా ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఆ శక్తి దగ్గరికి వెళ్ళలేరు, ఆ మూలానికి. కానీ మహర్షులు తన నుండి వేరుగా ఉపాధి పొంది ఉన్నప్పటికీ ఆ ఉపాధిని పక్కకు పెట్టి ఆ మూలంలోనే వాళ్ళు అన్వేషిస్తూ జీవితాన్ని అందులో పడేస్తారు. ఆ మూలం నేనే. కాబట్టి ఇక్కడ ఆ మూలాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. చెప్పండి. యో మాం అజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం. అర్జున, నేను రోహిణి నక్షత్రంలో పుట్టానని, నేను కృష్ణపక్షంలో అష్టమి నాడు పుట్టానని, అర్ధరాత్రి పుట్టానని, జైల్లో పుట్టానని, నాకు తల్లి దేవకి అని, వసుదేవుడు తండ్రి అని, మళ్ళీ నన్ను తీసుకెళ్ళిపోయా, నన్ను కంసుడు చంపేస్తాడేమో అని భయపడిపోయి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడని, ఇలాగ కాకుండా యో మాం అజమితి వేత్తి, నాకు పుట్టుక లేని ఆ ఆది మూలమైనటువంటి తత్వంగా ఎవడైతే తెలుసుకుంటున్నాడో. అంతేకాదు అనాదిం వేత్తి, నాకు ఆది లేదు అంతము లేదు, అది అనాది. అనాది అంటే ఆది లేనిది అనాది. దేనికైతే ఆది లేదో దానికి అంతము కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పువ్వు ఉందనుకోండి, ఇది ఎప్పుడండి? నిన్నండి, నిన్న పువ్వు, నిన్నటి పువ్వు అండి, నిన్న మార్కెట్లోకి వచ్చిందండి. అంటే నిన్న అనేది దీనికి ఉంది అని అంటే దీనికి రేపు అనేది అయిపోయింది, ఎండింగ్ డే. అంతేనా కాదా? ఏమండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? నా డేట్ ఆఫ్ బర్త్ అండి 5th June అండి, 1962 అండి అన్నారనుకోండి. ఓ, 5th June 1962. ఓకే, అంటే దానికి ముందు లేదనమాట, 4th June లేదు. అంటే ఏమిటి? ప్రారంభం మొదలైంది. ఎప్పుడైతే ఒక బిగినింగ్ మొదలైందో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఇనవిటబుల్ దట్ దేర్ షుడ్ బి ఎండింగ్. బిగినింగ్ అంటే ఒక పాయింట్ ఉందని అంటే దెర్ ఈజ్ ఎన్ ఎండింగ్, అంతే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు పరమాత్మ పుట్టాడు అని అంటే, హే పుట్టాడు అని అంటే చస్తాడని అర్థం. అర్థమైందే? ఒక అతను, అందుకే చెప్తుంటాను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కృష్ణుణ్ణి పెట్టుకున్నాడు, చాలా అందమైన కన్నయ్య. అర్థమైందే? అది బాగులేదు, బాగా మురికి పట్టిందని నీళ్ళలో ముంచాడు అనుకోండి, మొత్తం ముద్దయిపోతుంది. అయ్యో కృష్ణుడు పోయాడండి, కృష్ణుడు పోయాడు ఇంకంతే. అంటే కృష్ణుడు పోయాడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోయిందే, పిండి ముద్దయిందే, కృష్ణుడు ముద్దయిపోయాడా? చెప్పండి, అసలు కృష్ణుడు ఏమైనా వచ్చాడా? కృష్ణుడు పోవడానికి కృష్ణుడు ఏమైనా వచ్చాడా? లేదు. అది ఒక పిండి పదార్థం, ఒక రూపం మనం చక్కగా తయారు చేసాం, అక్కడ పెట్టాం. ఆ రూపం లోపల హృదయంగా ఉంది పరమాత్మ అనుకున్నాం. అక్కడ రూపము పదార్థము రెండు లోపల పరమాత్మ భావనను కలిగించాయి, లేకపోతే లోపల పరమాత్మ భావనకు అది ప్రతిరూపంగా నిలిచింది. ఇప్పుడు బయట పదార్థం పోవచ్చు, బయట రూపం పోవచ్చు, కానీ నాలో ఉండే పరమాత్మ పోతాడా? నాలో ఉండే కృష్ణుడు పోతాడా? నాలో ఆ భగవద్భావన పోతుందా? పోదు. పదార్థానికి రాక పోక ఉంటుంది, కానీ యథార్థానికి రాక ఉండదు, పోక ఉండదు. కాబట్టి ఇక్కడ యో మాం అజమితి వేత్తి,
అనాదిమితి వేత్తి. అజం అంటే పుట్టుక లేనిది, అనాది అంటే ఆది లేనిది. ఎప్పుడైతే ఆది లేదు అంటున్నామో అంతము కూడా లేదు. ఆది అంతము లేదో అది అనంతము. అందుకే అనంతమై ఉన్నవాడే పరమాత్మ. అనంత సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. కాబట్టి అనంతాన్ని లోక మహేశ్వరం. మహేశ్వరం అంటే ఈశ్వరం అంటే అర్థమేంటి అంటే అన్నింటినీ కూడా నియంత్రించేవాడు. మహేశ్వరుడంటే నియంత్రించే ఆ దేవతాశక్తులన్నిటికీ కూడా దైవము. లోకమహేశ్వరం ఈ లోకాన్ని నడిపించేటువంటి దేవతాశక్తుల సమూహం అంతా కూడా తన నుండే నడుస్తుంది. ఎవరైతే ఈ ఆది అంతము లేని అనంతమైనటువంటి పరమాత్ముణ్ణి వేత్తి, ఇక్కడ గుర్తుపెట్టుకోడు. అందుకనే ఈ పదం అండర్లైన్ చేయాలి. ప్రాప్నోతి అనలేదు, నన్ను పొందుతున్నాడు అనలేదు. ఇక్కడ నేను అర్జున గోలోక్ బృందావనంలో ఉంటాను, నేను వైకుంఠంలో ఉంటాను, నువ్వు వచ్చి నన్ను పట్టుకో అక్కడ అనలేదు ఆయన. యో మాం అజమితి వేత్తి, అనాదిమితి వేత్తి, లోక మహేశ్వరమితి వేత్తి, అసమ్మూఢ సహ, వాడే అసమ్మూఢుడు. ఈ పదం చాలా గొప్ప పదం అండి. అందుకనే ఈ 10వ అధ్యాయము చాలా టెక్నికల్గా పదాలు పడతాయి. ఇక్కడ దాన్ని ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. ఈ 10వ అధ్యాయం విభూతి యోగం, ఇది చాలా టెక్నికల్గా పదాలు వాడారు. ఇది తెలుసుకోక ఔపాధికంగా పరిమితమయ్యామనుకోండి అంతే దొరికిపోతాం. కృష్ణుణ్ణి ఉపాధిని చేసి మనం ఒక ఉపాధితో పరిమితమైతే ఇంకంతే, రాక్షస బుద్ధి అసుర బుద్ధి అవుతుంది అది. నిరుపాధిక బుద్ధి, తాత్విక బుద్ధితో వెళ్ళగలిగితేనే మహర్షి స్థానం మనకు లభిస్తుంది. ఆయన అదే కోరుకుంటున్నాడు. ఆయన ఇక్కడ అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఎంత అద్భుతమైన టెక్నికల్ లైన్ చూడండి. ఇది ఏంటంటే అసమ్మూఢ అంటే మూఢుడు అంటే అర్థమేం తెలుసా అండి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించలేకపోవడం మూఢత్వం. ఇప్పుడు తాడుంది, తాడుని తాడుగా గుర్తించలేకపోవడం మూఢ. ఇప్పుడు దాన్ని అలా గుర్తించలేదనుకోండి, పోనీ తప్పేం లేదు. కానీ సమ్మూఢుడు అంటే అర్థమేం తెలుసండి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా విపరీతంగా గుర్తించడం. అంటే తాడుని తాడుగా గుర్తించకపోవడం మూఢత్వం, ఆ తాడుని పాముగా గుర్తించడం సమ్మూఢత్వం. అలాగనే ఇక్కడ అర్జునుడితో కృష్ణుడు అంటున్నాడు, అర్జున నాకు ఏ ఉపాధి లేదు, నేను పరతత్వాన్ని ఆ శుద్ధమైనటువంటి పరబ్రహ్మ చైతన్యాన్ని దాన్ని అలా గుర్తించకపోవడం మూఢత్వం, మళ్ళీ నన్ను ఒక ఉపాధితో పరిమితం చేసి గుర్తించడం సమ్మూఢత్వం. కాబట్టి ఇక్కడ అర్జునుడికి ఆ ఉపాధిని తొలగించి యో మాం అజమితి వేత్తి, అనాదిమితి వేత్తి, లోక మహేశ్వరమితి వేత్తి, సహ అసమ్మూఢ. అర్థమైందా ఇప్పుడు, వాడే అసమ్మూఢుడు. నన్ను ఉపాధికి పరిమితం చేసి, నాకు ఒక పుట్టుకను ఆపాదించి, నాకు ఒక నక్షత్రాన్ని పెట్టి, నాకు ఒక మాసాన్ని పెట్టి, నాకు ఒక పక్షాన్ని పెట్టి, అందులో చీకటి పూట నన్ను పెట్టి, అర్ధరాత్రి పుట్టాడని పెట్టి, నన్ను వీటన్నిటికీ పరిమితం చేసి, ఇంకంతేకాకుండా ప్రపంచంలో ఎవడైనా సరే ఏదైనా ఒక తప్పు చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తామని చెప్పి నన్ను అందులోకి వాడుకుని, వాడు తప్పు చేసిన భ్రష్టు బట్టి వాడు తప్పు చేస్తే నా జన్మస్థానం అని వాడు వాడుకుని, ఎవడైనా అర్ధరాత్రి పుట్టి దొంగతనం చేస్తే ఆ కృష్ణుడు కూడా అర్ధరాత్రి పుట్టాడు కృష్ణ సమయం అని చెప్పి నాకు ఆపాదించి, అంటే చేసేవన్నీ ఈ రకంగా అయిపోతాయా, ఇంకంతా ఇలానే ఉంటుంది, ఈ మాయ అంతే బస్. కాబట్టి అర్జున నన్ను అలా కాకుండా నన్ను శుద్ధ పరబ్రహ్మ చైతన్యంగా ఆ తత్వస్థితిలో ఎవడైతే తెలుసుకుంటాడో అసమ్మూఢ సహ మర్త్యేషు అసమ్మూఢ. అంటే మర్త్యేషు అసమ్మూఢ అంటే మరణ ధర్మం పొందున్నటువంటి దేహంలో ఉన్నప్పటికీ కూడా వాడు ఈ ఉపాధి కాకుండా సర్వ పాపై ప్రముచ్యతే. గుర్తుపెట్టుకోండి, ఈ కర్మ చేస్తే ఈ పాపం పోతుంది, ఈ దానం చేస్తే ఈ పాపం పోతుంది, ఈ జపం చేస్తే ఈ పాపం పోతుంది అంటారు. కానీ ఒక్కొక్క పాపం కాదు, అట్ వన్స్ సమస్త పాపాలని క్లియర్ చేసి మోక్షాన్ని అందిస్తున్నాడు ఆయన. ఎలా, దేన్ని ముట్టుకుంటే దేన్ని పట్టుకుంటే సర్వ పాపై ప్రముచ్యతే అది చెప్తున్నాడు ఆయన. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే, అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే.
గుర్తుపెట్టుకోండి. దానికి దీనికి తేడా ఏంటి? యస్య స్మరణ మాత్రేన. అంతేకాని స్మరణం అంటే ఏంటి? యస్య జ్ఞాన మాత్రేన సర్వ సంసార బంధనాత్ విముచ్యతే. స్మరణం అంటే కృష్ణ 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 స్మరణం కాదు, కృష్ణ స్మరణం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మరణం, మళ్ళీ స్మరణం, అది ఎందుకు మళ్ళీ? అక్కడ స్మృ శబ్దానికి అర్థం ఏంటంటే స్మృతి అంటే జ్ఞానం. స్మృతి అంటే ఏంటి? జ్ఞానం. స్మరణం అంటే అర్థం ఏంటంటే స్మరించడం అంటే అలాగ లోపల అనుకోవడం కాదు అర్థం. స్మృ అంటే జ్ఞానం, స్మృతి జ్ఞానం. యస్య స్మరణ మాత్రేన అంటే యస్య జ్ఞాన మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. అలాగనే ఇక్కడ యోమాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం, గుర్తుపెట్టుకోండి. లోకమహేశ్వరం అనాదిం అజమితి యో వేత్తి సహా మర్త్యేషు అసమ్మూఢ సర్వపాపై ప్రముచ్యతే. వాడు సమస్త బంధాల నుండి బయటపడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక ఉపాధిని కాదు పరతత్వాన్ని గుర్తించాలి. ఉపాధిని చూస్తూ పరతత్వాన్ని గుర్తించాలి. అంటే గులాబీ పువ్వుని చూస్తూ ఉపాధిని, ఏదో ఒక అనుభూతిని పొందుతుంటాం. ఇప్పుడు మనకు ఉపాధి అనేది నిమిత్త మాత్రం, అది సత్యం కాదు. అలాగనే ఉపాధితో పరిమితం కాకుండా మనం పొందడానికి ఏమిటో ఆయన ఇక్కడ 4-5 శ్లోకాలలో ఒక అద్భుతమైనటువంటి ఒక అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నారు మనకు. ఇప్పుడు మీకు ల్యాబ్లోకి తీసుకెళ్లారు, మిమ్మల్ని ఏమన్నారంటే ల్యాబ్లో తీసుకెళ్ళి ఫలానా ఇది చేయాలన్నారనుకోండి, మీకు ఇస్తారా ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్లో? ఏమేమి ఇస్తారు మీకు ల్యాబ్లో? మీరు ఏవైతే ప్రక్రియ చేయాలో, అక్కడ ప్రయోగం ఏదైతే చేయాలో, ఆ ప్రయోగాన్ని అది ఎక్స్పెరిమెంట్ ఏదైతే మీరు చేయాలో దానికి సంబంధించిన టూల్స్ అన్నీ మీకు ఇవ్వాలి కదా. ఇప్పుడు మనల్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నాడు ఆయన. ఎక్స్పెరిమెంట్ చేయించే ముందు మనకు టూల్స్ ఇవ్వాలి. ఆయన ఆ టూల్స్ అన్నీ చెప్తున్నారు. బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమ సత్యం దమహ శమ సుఖం దుఃఖం భవ అభావ భయం చ అభయమేవ చ అహింస సమత తుష్టి తపో దానం యశో యశ అయశ భవంతి భావ భూతానాం మత ఏవ పృథగ్ విధాహ. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాడు ఇప్పుడు. ఇవన్నీ చూపించి మనకు ఇప్పుడు ఇక్కడి నుంచి నడిపిస్తున్నాడు ఆయన.